రక్షాబంధన్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతో పాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది. రక్షాబంధన్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతో పాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది. రక్షాబంధన్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతో పాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది. రక్షాబంధన్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతో పాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.